ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాదార మూర్తయే బ్రహ్మణే నమ పై శ్లోకము రమారమి ఇరవై రెండు లక్షల సంవత్సరాల క్రితం సూర్య భగవానునిచే మయునకు ఉపదేశించిన సూర్య సిద్ధాంతం గ్రంథములోని మొట్టమొదటి శ్లోకము సూర్య సిద్ధాంత గ్రంథానుసారమే భారతదేశమునందు పంచాంగములు తయారు చేయుదురు లోకంలో ధర్మాచరణకు సకల శ్రేయస్సుకు కారణభూతమని చెప్పనవసరం లేదు ధర్మ విశ్వస్యా జగత ప్రతిష్ట అన్న వేదవాక్యం ప్రకారం ఈ ప్రపంచమంతా ధర్మంలోనే స్థిరంగా నిలిచి ఉండడం వల్ల ధర్మమే నేటి జగత్తులోని అన్ని విషయాల కన్నా విశిష్టమైనదని తెలుసుకోవలసి ఉంటుంది ఈ ధర్మ స్వరూపం ప్రత్యక్షంగా చూసి గ్రహించడానికి సాధ్యం కాదు అందువల్ల అపౌరు శేయాలు నిత్యాలైన వేదాలు మరియు తదనుగుణంగా వేదాన్ని దర్శించిన మహర్షుల చేత రచింపబడిన స్మృతులు పురాణాలు సిద్ధాంత ఆగమాది శాస్త్రాలు దీన్ని విస్తారపూర్వకంగా నిరూపిస్తున్నాయి వీటిని సమగ్రంగా గ్రహించడం చాలా దుస్సాధ్యమైనది కావడంతో హేమాద్రి మాధవుడు మొదలగు విశిష్ట పండితులు వీటి సారాన్నంతా సేకరించి ధర్మ గ్రంథాలు రచించారు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చేయకూడని కర్మలు చేయవలసిన కర్మలు అని రెండు విధములుగా ఉన్నవి ఈ కర్మలు ఫలానా సమయంలోనే ఆచరించాలని కాలాన్ని నిర్దేశించారు ఈ కాలాలు తిది వార నక్షత్రం సంక్రాంతి అనే వివిధ ప్రకారాల్లో ఉన్నాయి వీటిని ఎలా సాధించాలి అనేది కూడా శాస్త్రకర్తలైన మహర్షులచే విశిష్టంగా నిరూపించారు దీన్నే జ్యోతిష్య శాస్త్రం సిద్ధాంతం అని అన్నారు కర్మకాల నిర్ణయానికి యోగ్యమైన కిద్యాదులు సాధించి తయారు చేసిన గ్రంథానికే పంచాంగం అనే పేరు వచ్చింది భారతదేశమందు అనేక వందల సంవత్సరముల నుండి సూర్య సిద్ధాంతానుసారం పంచాంగాన్ని తయారు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో పంచాంగములు రీత్యా అనేక భేదములున్నవి ఈ మధ్య దృక్సిద్ధ పంచాంగములే సరైనవంటూ ప్రచారం చేస్తున్నారు అవి ఎంతవరకు సరైనవని ఆలోచించాలి మనమాచరించే కర్మలు ధర్మశాస్త్రానుసారంగా ఉండాలి దానికి శాస్త్రబద్ధమైన కాల వ్యవస్థ కావాలి శ్రౌత స్మార్తాది శాస్త్రోక్త కర్మానుష్ానాలకు సూర్య సిద్ధాంత గ్రంథము రీత్యా బాణ వృద్ధి రసక్షయ లక్షణ తిద్యాదుల వల్ల సూర్యుని నిరయన కర్కాటక మకర సంక్రాంతుల నుండి ప్రారంభించాల్సిన దక్షిణ ఉత్తరాయణములతోనూ కూడిన సిద్ధాంత పంచాంగమే అన్ని విధాలుగా స్వీకార యోగ్యమని గమనించగలరు దీనికి విరుద్ధమైన దృక్పంచాంగానికి చెందిన తిజ్యాధులు సాయన ఉత్తర దక్షిణాయనాలు సకల కర్మలకు నిషిద్ధమైనవి సూర్య సిద్ధాంతం సిద్ధాంత శిరోమణి మున్నగు గ్రంథాల్లో వారం ప్రారంభ కాలాన్ని విభిన్నంగా చెప్పారు సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు వారం ఉంటుందని అర్ధరాత్రి నుండి ప్రారంభమని రాత్రి ప్రమాణంను మూడు భాగాలు చేసి మూడవ భాగం నుండి వారం ప్రారంభమగునని మన గ్రంథాలు తెలుపుచున్నవి కనుక వారం ప్రారంభం మనం ప్రత్యక్షంగా చూడలేము సరే ఇప్పుడు ఇవంతా ఎందుకంటే కొంతమంది సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు ఆ రాసుల వారికి అద్భుతంగా ఉంది ఈ రాసుల వారికి అరిష్టాలు ఆ రాసుల వారికి అది ఈ రాసుల వారికిదని ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నారు అది వ్యూస్ కోసం పెడుతున్నారు ఎందుకో నాకు తెలియదు కాని మన గ్రహణ సమయాన్ని వాళ్ళు ఏదో ఒక వారమో ఇప్పుడు మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది ఒక ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుంది ప్రతి రాశి ప్రతి నక్షత్రం వారికి దానికి సంబంధించిన ఫలితాలే ఆ టైంలో మీరు విధిగా కొన్ని పుణ్యకర్మలు కొన్ని పుణ్య ఫలాలు చేసిన దోషమైతే లేదు సరే ఇప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఎప్పుడు జరుగుచున్నది గ్రహణ స్పర్శకాలం సమయం ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది అని కొంత సవివరంగా తెలుసుకుందాం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఈ గ్రహణం ఈశాన్య రాష్ట్రాలయందు తప్ప మిగిలిన భారతదేశమంతా కనిపించును భారతదేశంలో ఈ గ్రహణం గ్రస్తాస్తమగును తూర్పు ఆసియా యూరప్ తూర్పు ఆఫ్రికా దేశాలు పశ్చిమ ఆసియా బెల్జియం ఆఫ్ఘనిస్తాన్ బల్గేరియా ఈజిప్ట్ గ్రీస్ జర్మనీ ఇరాన్ ఇరాక్ ఇటలీ రష్యా యూకే గల్ఫ్ దేశాలయందు ఈశాన్య ప్రాంతాలు మిజోరం త్రిపుర మణిపూర్ నాగాలాండ్ మేఘాలయ అస్సాం ప్రాంతాలయందు కనిపించదు భారతదేశం గ్రహణ ప్రారంభము ముగింపు సమయాలు ఇప్పుడు తెలియజేస్తాను గమనించగలరు రాజమండ్రి చూసిన స్పర్శాకాలం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలు మధ్యకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు గ్రహణ మోక్షకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు సో టోటల్ గా గ్రహణం కనిపించు సమయం ముప్పై రెండు నిమిషాలు గ్రాసం ఇరవై ట్వంటీ ఫైవ్ స్లాష్ హండ్రెడ్ శ్రీశైల క్షేత్రములకు స్పర్శాకాలం సాయంత్రం గంటలు ఐదు మూడు నిమిషములు గ్రహణ మోక్షకాలం సాయంత్రం గంటలు ఐదు నలభై ఐదు నిమిషాలు ఈ గ్రహణం ముఖ్యంగా స్వాతి నక్షత్రం తులారాశి అందు సంభవిస్తున్నందున స్వాతి నక్షత్ర జాతకులు వారు చూడరాదు మిగిలిన వారు అద్దము ద్వారా లేదా ఖగోళ పరికరాలు ద్వారా చూడవచ్చును స్వల్పంగా మాత్రమే గ్రహణ కాలం కనిపించును నిత్య భోజన ప్రత్యాబ్దిక నిర్ణయం చూసిన గ్రహణ మోక్ష కాలానంతరం మోక్షము అంటే గ్రహణం విడుపు సమయమున స్నానము చేసి వండుకొని నిత్య బోధన శ్రాద్ధాది కర్మలు చేయవలెను గర్భిణీ స్త్రీలు ముప్పై రెండు నిమిషాలు గ్రహణమే కాబట్టి ఏమాత్రం ఇబ్బందులుండవు ఆ ముప్పై రెండు నిమిషముల సమయముందు మీరు పరుండుట మంచిది అట్లా ప్రశాంతంగా పనుకోనుంటే ఏ ప్రాబ్లం ఉండదు యథావిధిగా ఆహార నియమాలు పాటించండి దేవాలయములు గ్రహణానంతరం యథావిధిగా తెరవవచ్చును ఈ గ్రహణ సమయములు ఖచ్చితంగా సరిపోవును రాజమండ్రి పరిసర ప్రాంతాల యందు ఆకాశం కొంత మేఘావృతమై ఉండును వర్షములు కురియును అల్పపీడన ప్రభావం అయితే ఉంటుంది సరే ఇప్పుడు ఈ గ్రహణ నిర్ణయం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం మేషరాశికి చూసిన కొంత స్త్రీ వలన కష్ట నష్టములు ఏర్పడును వృషభ రాశి వారికి తీసుకున్న సౌఖ్యముగా ఉండును మిథున రాశి వారికి తీసుకున్న కొంత చింత బెంగ అంటే దిగులు వంటివి ఉండును కర్కాటక రాశి వారికి తీసుకున్న వ్యధ మానసిక ఆందోళన అధికంగా ఉండును సింహరాశి వారికి తీసుకున్న ఆకస్మిక ధనలాభం ఏర్పడును కన్య రాశి వారికి తీసుకున్న కొంత హాని అయితే ఉంది అంటే ఆ సమయమున మీరు వాహన ప్రమాద నందున వాహనం నడుపుది ఇలాంటివంతా లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉన్న మంచిది వారికి గాతము కలదు వృశ్చిక రాశి వారికి వ్యయం ఉంటుంది అంటే అనవసర ఖర్చులు ధనస్సు రాశి వారికి ఏదో ఒక విధమైన లాభం ఏర్పడును మకర రాశి వారికి సుఖంగా ఉండును వారికి మాననాశం కావున కొంత జాగ్రత్తగా ఉండగలరు మేనరాశి వారికి కొంత అతి కష్టం మీద పనులు జరిగే అవకాశం ఉన్నది కావున ఈ గ్రహణ సమయం నిర్ణయం అనేది కొంతవరకే అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఏమాత్రం అంత పెద్ద సమస్యలు ఉండవు మీరు ఆ సమయమున ఇష్ట దైవారాధన చేసుకున్నా ఈ నిర్ణయములు కూడా మీకు ఏదైనా కష్ట నష్టములు వచ్చేవి కూడా తప్పిపోవునని గమనించగలరు కావున ఎవరికైతే బాగున్నదంటే వృషభ రాశివారు సింహరాశివారు ధనస్సు రాశి వారు మకర రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుటలో సందేహము వలదు కావున ఈ గ్రహణ సమయములు ఈ గ్రహణ కాలంలో చేయవలసిన శ్రాద్ధ కర్మలను మీరు తెలుసుకొని విధిగా పాటించిన అన్ని రాసుల వారికి మీకు అన్ని విధాల జరుగును శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్